शाचा नेहरू नगर बंडमैसम्मा बंडमैसम्म पोयिना इप्पुडु शाचा नेहरू नगर को पेद वर्गालनु दृष्टिलो उंचुकोनि तेलंगाण राष्ट्रं एर्पड़िन तर्वात गौरव मुख्यमंत्री गारु पेद वर्गालु कूडा आत्म गौरवंतोनि बतकालनेटुवंटि उद्देशंतोनि మొదలుగా తెలంగాణ రాష్ట్రంలో ఐడియాస్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం జరిగింది. ఆ దేశమంతా చూసింది. ఆ తర్వాత మన నియోజకవర్గంలో పొట్టి శ్రీరాములు కానివ్వండి, నెహ్రూ నగర్ కానివ్వండి, అదేవిధంగా జీవై రెడ్డి కానివ్వండి, అంబేద్కర్ నగర్ ప్రాంతాలలో ఆల్రెడీ ఇళ్ళ నిర్మాణం జరిగింది. ఇళ్ళల్లో చేరుకుడు కూడా అందరు మిగిలినటువంటి ఏవైతే బండమైసమ్మ కానివ్వండి, చాచా నెహ్రూ నగర్ ఇక్కడ అంత పేదరికంలో ఉన్నటువంటి పేద కుటుంబాలు ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే వీళ్ళతో మాట్లాడితే వాళ్ళందరూ మాకు కావాలి సార్, మేము చాలా అంటే ఎండకి ఎండుతున్నాం, వానకి తడుస్తున్నాం, మా డ్రైనేజీ ప్రాపర్గా లేదు, ఇక్కడ ఏమైపోయిందంటే చాచర్నగర్ నగర్ ఎత్తైనటువంటి ప్రాంతం ఇది, ఇదంతా డౌన్ లో లైయింగ్ ఏరియా ఉంటుంది, ఆ పైప్ లైన్లు కూడా ఎట్లున్నాయంటే ఒక ఇంట్లోకైనా ఇంకో ఇంట్లో పోతుంది. ఆ రకరకాల సమస్యల మధ్యన వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి కట్టిస్తే బెటర్గా ఉంటుందని ఆ రోజు వాళ్ళందరినీ కన్వీనెన్స్ చేసి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి దయ వలన ఈరోజు బ్రహ్మాండంగా వీళ్ళకి ఇళ్ల నిర్మాణం జరిగింది. వచ్చే నెల 5వ తారీఖు నాడు బండమైసమ్మ, ఇక్కడ 8వ తారీఖు నాడు ఇక్కడ ఇల్లు వాళ్లకు తాళం చేతి ల్యాండ్ ఓవర్ చేసి సంతోషంగా వారు వారి కుటుంబంతో సహా పిల్లలతో సహా సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ 2 రోజులు ముహూర్తం పెట్టడం, ఆ రోజు వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. 2వది న్యాయబద్ధంగా నివాసం ఉన్నటువంటి ఇక్కడ ఇల్లు తీసేటప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఎక్కడ కూడా 2వ అభిప్రాయం ఉండదు. అందరూ కూడా పాపం ఎండనగా వాననక ఇబ్బంది పడి గడిచిన 4 సంవత్సరాల నుంచి ఇల్లు ఖాళీ చేశారు. బట్ అనుకోకుండా కరోనా వైరస్ నుంచి ఒక 2 ఏళ్ళు ఇబ్బంది పడ్డటువంటిది అందరికీ తెలిసిందే. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈరోజు సంతోషంగా లాస్ట్ స్టేజ్కి వచ్చినాం కాబట్టి హ్యాపీగా ఆ రోజు మంచిగా పండుగ వాతావరణం చేసుకొని బ్రహ్మాండంగా భోజనాలు చేసుకొని ఆ రోజు ఇళ్ళకు చేరుకోవడం జరిగింది.